తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. గత నెల రాష్టంలో భారీ వర్షాలు వరదలు రాగా అక్టోబర్ మొదటి వారంలోనూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణాది రాష్టాల్లో చిన్నపాటి ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతో తెలుగు రాష్టాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి, జయశంకర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటోంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్టంలో మేఘాలు వస్తుపోతూ ఉంటాయని, సాయంత్రం తర్వాత వాయువ్య తెలంగాణలో పలు జిల్లాల్లో జల్లులు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, పలుచోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో మాక్సిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందన్నారు. కొంత వేడి, ఉక్కపోత ఉండే ఛాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న సాయంత్రం పలు జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. వనస్థలిపురం, ఎల్బీనగర్, హస్తినాపూర్, బిఎన్ రెడ్డి, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, ఉప్పల్, నాగోల్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు దంచుకొట్టాయి. జూన్ నుంచి సెప్టెంబర్ కాలంలో 30% అధికంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలంలో తెలంగాణ సాధారణ వర్షపాతం 738.7 మిల్లీమీటర్లకు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 962.6 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు.